రజక సోదరుల మీద నాయ బ్రాహ్మణుల మీద అయితే లవ్ ప్రేమ వచ్చింది. రజక సోదరులు లేకపోతే మురికిలు ఉంటామట మనం. వాస్తవమే, కానీ ఎలా యాదకి వచ్చిందా నీకు? 2016లో కూడా యాదకి వచ్చింది నీకు, ఏ ఎందుకు ఇవ్వకపోతుంది? నాయ బ్రాహ్మణులు లేకపోతే మనం గుడ్డెను లెక్క కనబడతాపాట. మరి ఆనాడు పవర్ ఇవ్వకపోతుంది, నీ ఇంట్లో గుడ్డెను కానీ ఎవడన్నా ఫ్రీ పవర్ ఇవ్వకపోతుంది కదా 2016లో. ఏం ఎంటర్టైన్, ఏమి కామెడియన్ తయారైనవా నువ్వు? సినిమా రంగం పోయినా పైకి వస్తుంటు కేసీఆర్. బ్రహ్మానందన్ గారికి మంచి కాంపిటీషన్ ఇస్తుంటుంది, కొడుకు బాబుమోహన్కి ఇస్తుండే, బాబు మా మా నాయకుడు బాబుమోహన్ గారికి. మరి వాళ్ళిద్దరు అప్పట్లో 90s లో 15 ఏళ్ళ కింద వరకు బాగా పీక్లు ఉండే కదన్న. ఇప్పుడు ఈ వయసులో కేసీఆర్ పోతే రోల్ తీసుకుంటే రోల్ సైన్ చేయరు కప్పట్లనే. అయితే నిజంగా బ్రదర్, ఈ 2-3 రోజుల నుంచి ఇలా మాటలు వినుకుంటా, ఇలా మేనిఫెస్టోలు చూసుకుంటా, ప్రోగ్రెస్ రిపోర్ట్లు చూసుకుంటా, అదే జరుగుతున్న దిమాక్లా స్పీచ్లలో కూడా అయ్యే మాట్లాడుతున్నాం కదా. ఇంగ్లీష్లో ఒక ఇన్సెప్షన్ అనే సినిమా ఉన్నది, కళల కళ పడుతుంది, మళ్ళీ ఆ కళలో ఇంకో కళ పడుతుంది. నాకు కళ పడ్డది ఆ కళలో మూసి గోదావరి అనుసంధానం అయిపోయింది, మూసి ప్రక్షాళన అయిపోయింది. ఆ కళలో మళ్ళీ కేసీఆర్ కేటీఆర్ కళలు అంటూ ఈ ప్రక్షాళన అయిపోయింది. కొబ్బరి నీళ్ళ లెక్క వారుతునే నీళ్ళు అందులో కేటీఆర్ కేసీఆర్ ఇద్దరు బోటింగ్లకు పోయినారు. ఈయన బోట్ ఇటు, ఆయన బోట్ అటు ఎదురు పడుతున్నారు. లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగెనుగా, కేసీఆర్ తాగి తూగెనుగా. ఏం తమాషలయ్యా, ఏం తమాషలు ఇవి? మళ్ళా పొద్దున్న లేవగానే అలారం కొట్టింది, కేసీఆర్ కేటీఆర్ నిద్రలేసిర్రు. లేవగానే మూసి ప్రక్షాళన, కొబ్బరి నీళ్ళు, అనుసంధానం అన్నీ మర్చిపోయినరు. బండి సంజయ్ ఏం తిడుతున్నాడు, ధర్మపురి అరవింద్ ఏం తిడుతున్నాడు, కిషన్ రెడ్డి ఏమంటున్నాడు, ఇవి అదికి వచ్చినాయి. మళ్ళీ ఏం రిప్లై ఇవ్వాలో చెప్పండి వీళ్ళకి. మూసీ నది గోదావరి అనుసంధానం అంటే లిఫ్ట్ ఇరిగేషన్ మళ్ళా మెగాకృష్ణారెడ్డి గారికి పండగ మళ్ళా. మళ్ళీ లిఫ్ట్ ఇరిగేషన్ ఇంకేముంటుంది మరిగా. ఏడికల్లో తెచ్చి మూసీలో నీళ్ళు పోస్తాడు, మూసీలో నీళ్ళు లేవు, మళ్ళీ ఏడికల్లో ఎత్తిపోసి మళ్ళీ గోదావరి తెస్తాడు. ఏమైనా ప్రశ్నలు ఉంటే అడుగుండ్రు బ్రదర్. అన్నదేమో క్వశ్చన్ ఉండదు ఒకటి అన్న, ఏమి లాజిక్ లేదు అన్న. ఏమైనా లాజికల్ క్వశ్చన్ ఏమైనా ఉందంటే మీరు అడగండి, చెప్తా. అది ఇంతకుముందు కూడా వచ్చింది అటువంటి, హరీష్రావు పేరు మీద రిలీజ్ అయింది. వీళ్ళు రాయారండి, అవి వీళ్ళు రాయరు. ఎవరో రాసిస్తారు, హరీష్రావు రిలీజ్ చేసిండు దుబ్బాకల సిమిలర్, మళ్ళీ ఇప్పుడు కేటీఆర్ రిలీజ్ చేసాడు అంతే. వాళ్ళ ఇంట్లో ఎవరేం పని చేస్తారో తెలియదు వీళ్ళకి, ఎడమొఖం పెడమొఖమే.